తల్లిదండ్రుల పాలనే మీ కోరిక ఇంకా తీరలేదా ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇండియాలో ఫస్ట్ టైం తక్కువ ఇంజక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ లేని తక్కువ ఖర్చుతో కూడిన డ్రగ్ ఫ్రీ ఐవిఎఫ్ ని ప్రవేశపెడుతుంది కాల్ 9015245245 నమస్తే వెల్కమ్ టు స్టోరీబోర్డ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ చేసిన ప్రకటన కలకలం రేపింది ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారమే నిర్ణయమని చెబుతున్నారు ఈ విషయంపై కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం సంగతి పక్కన పెడితే ప్రజా ప్రాతినిధ్య చట్టంలో అసలేముందనే చర్చ జరుగుతోంది అనర్హత వేటుకు రాహుల్ స్వయంకృతం కూడా ఓ కారణమనే వాదన వినిపిస్తోంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి షాక్ తగిలింది ఆయన ఎంపీగా కొనసాగటానికి అనర్హుడని లోక్సభ సెక్రటేరియట్ ప్రకటించింది పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడ్డ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ ప్రకటన విడుదల చేసింది దీంతో పాటు రాహుల్ ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా కోల్పోతారు మరి ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీని దిగ్భ్రాంతికి పార్లమెంటు సమావేశాల్లో వాడివేడిగా జరుగుతున్న తరుణంలో ప్రధాన ప్రతిపక్షానికి చెందిన అగ్రనేత ప్రధాని అభ్యర్థిగా ఉన్న రాహుల్ పై ఎంపీగా అనర్హత వేటు వేయడం దుమారం రేపింది అదాని వ్యవహారంపై జేపీసీ వేయాలని విపక్షాలు పట్టుబడుతుండగా లండన్ లో రాహుల్ దేశ ప్రజాస్వామ్యాన్ని అవమానించేందుకు సారీ చెప్పాలని బీజేపీ పట్టుబడుతూ వస్తోంది దీంతో చివరకు బడ్జెట్ పై కూడా చర్చ లేకుండా ఆమోదం పొందాల్సి వచ్చింది మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై విపక్షాలు ఐక్యంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి ఇలాంటి సమయంలో రాహుల్పై అనర్హత వేటు వేయడం రాజకీయపరమైన నిర్ణయమని కాంగ్రెస్ వాదిస్తోంది అయితే బీజేపీ మాత్రం సాంకేతిక కారణాలు చూపిస్తోంది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రాహుల్కు జైలు శిక్ష పడడం ఇప్పుడు ఎంపీగా అనర్హత వేటు వేయడంతో కాంగ్రెస్ పార్టీ కుదుపుకు గురైంది జైలు శిక్షపై అపీల్ కు వెళ్లే అవకాశం ఉన్న అనర్హత కక్ష సాధింపే అంటోంది హాస్టం పార్టీ సుప్రీం కోర్టు కూడా దీంట్లో ఇంటర్ఫియర్ అవి రెండు సంవత్సరాల శిక్ష పైన పడితే ఏ కోర్టులో అయినా వెంటనే మొదలు తీసే తర్వాత ఎపీల్కి వెళ్ళొచ్చు తర్వాత స్టే చేయించుకోవచ్చు తర్వాత కదా తర్వాత అందువల్ల ఇది ప్రత్యేకంగా లోక్సభ స్పీకరు చేసేది కాదు ఆయన డ్యూటీ ఆ కళతూ ఆయన మొదలు రాగానక్క చేయాలి చేశారు రాహుల్ త్వరలో జరగనున్న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ రాహుల్ గాంధీని కావాలనే చిక్కుల్లో పడేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు గత సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని లోని కేరళలోని వైనాడ్ నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేసిన రాహుల్ గాంధీ అమేదిలో స్మృతి ఇరానీ చేతిలో ఓటుమిపాలయ్యారు వైనాడ్ నుంచి గెలుపొంది ఇంతకాలం ఎంపీగా కొనసాగారు అనర్హత వేటు వార్తల మధ్య రాహుల్ పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశానికి హాజరయ్యారు అనంతరం లోక్సభ ప్రారంభం కాగానే ఆ సమావేశంలో పాల్గొన్నారు ఆ తర్వాత కాసేపటికే ఈ ప్రకటన వచ్చింది రెండు పంతొమ్మిది లోక్సభ ఎన్నికల ప్రచారంలో కర్ణాటకలోని కోలార్లో నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ మోదీ ఇంటి పేరు గలవారిపై కొన్ని కామెంట్స్ చేశారు దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరే ఎందుకుంటుందో అని వ్యాఖ్యలు చేశారు గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ సూరత్ న్యాయస్థానంలో దీనిపై పరువు నష్టం వేశారు దీనిపై నాలుగేళ్లుగా విచారణ జరిపిన న్యాయస్థానం గురువారం ఆయన్ని దోషిగా తేల్చి శిక్ష విధించింది ఇదే సమయంలో ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కూడా ఇచ్చింది ఈ మేరకు శిక్ష తక్షణం అమల్లోకి రాకుండా ముప్పై రోజుల పాటు నిలుపుదల చేసింది ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకారం పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి కనీసం రెండేళ్ల శిక్ష పడితే అనర్హతకు గురవుతారు దీంతో సూరత్ కోర్టు తీర్పును పరిగణలోకి తీసుకుని లోక్సభ సెక్రటేరియట్ రాహుల్ గాంధీపై అనర్హత వేటు అవకాశం ఉందని అందరూ భావించారు అయితే ఆయనకు అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల సమయం ఉండడంతో ఈ నిర్ణయం వెంటనే తీసుకోకపోవచ్చని అనుకున్నారు కానీ సూరత్ కోర్టు తీర్పు వెలువరించి ఇరవై నాలుగు గంటలు గడవకముందే లోక్సభ సెక్రటేరియట్ నుంచి ప్రకటన రావడం కాంగ్రెస్ పార్టీని షాక్ కు గురిచేసింది అనర్హత వేటు ప్రకటన ప్రణాళిక ప్రకారమే జరిగిందనే వార్తలను బీజేపీ ఖండించింది నేర నిరూపణ అయితే ఎంపీలు తమ సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పిందని గుర్తు చేస్తోంది ఇలా అనర్హత వేటుకు గురైంది రాహుల్ గాంధీ ఒక్కరే కాదని లక్షద్వీప్కు చెందిన ఎన్సీపీ ఎంపీ మహమ్మద్ ఫైజల్ కూడా ఇలాగే అనర్హతకు గురయ్యారని వాదిస్తోంది ఒక హత్యాయత్నం కేసులో మొహమ్మద్ ఫైజల్ ను స్థానిక కోర్టు దోషిగా తేల్చిన తరుణంలో ఆయన్ని అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది అయితే సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎంపీ ఫైజల్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు ఆ తీర్పు అమలును నిలిపివేసింది దీంతో ఆయన ఎంపీ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించాలని కేంద్ర న్యాయశాఖ సిఫార్సు చేసింది తానా కుంభకోణం కేసులో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కూడా తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయారు కుంభకోణానికి సంబంధించి రెండు వేల పదమూడులో వచ్చిన తీర్పుతో పార్లమెంటుకు దూరమయ్యారు అనంతరం జైలుకు వెళ్లిన ఆయన ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత కూడా జైలు శిక్ష కారణంగానే అనర్హతకు గురయ్యారు అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల పాటు జైలు శిక్షతో పాటు వంద కోట్ల రూపాయల జరిమానా ఆమెకు విధించడం జరిగింది దీంతో అనర్హతకు గురైన ఆమె సీఎం పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది అనంతరం రెండు పేల పదిహేనులో కర్ణాటక హైకోర్టు కింది ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ నిర్దోషిగా ప్రకటించడంతో మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు చివరకు ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది మహారాష్ట టానేలోని ఉల్హాస్ నగర్ ఎమ్మెల్యే పప్పు కలాని రెండు పేల పదమూడులో ఓ కేసులో దోషిగా తేలడంతో శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయారు కాంగ్రెస్కు చెందిన రాజ్యసభ ఎంపీ రషీద్ మసూద్ కు ఎంబీపీఎస్ సీట్ల కుంభకోణంలో నాలుగేళ్ల శిక్ష పడింది దీంతో రాజ్యసభ సభ్యుడిగా అర్హత కోల్పోయారు సూసైడ్ కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్ బీజేపీ నేత బిజావర్ ఎమ్మెల్యే ఆశారాణి అనర్హురాలయ్యారు జార్ఖండ్ ఎమ్మెల్యే ఎనోస్ ఎక్కాకు ఒక కేసులో జీవిత ఖైదు పడ్డంతో ఆయన కూడా తన సభ్యత్వాన్ని కోల్పోయారు అక్రమాస్తుల కేసుకు సంబంధించి శివసేన ఎమ్మెల్యే బాబన్ రావు గులాప్నకు మూడేళ్ల శిక్ష పడడంతో రెండు పేల పద్నాలుగులో ఆయన చట్టసభ్యుడిగా అనర్హుడిగా మిగిలిపోయారు తమిళనాడుకు చెందిన డీఎంకే నేత రాజ్యసభ ఎంపీ టీఎం గణపతికి ఒక కేసులో రెండేళ్ల శిక్ష పడడంతో పార్లమెంటు సభ్యత్వం కోల్పోయారు మహారాష్టకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేష్ హల్వాంకర్ కు విద్యుత్ దోపిడీ కేసులో మూడేళ్ల శిక్ష పడింది దీంతో రెండు పద్నాలుగులో ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కోల్పోయారు జార్ఖండ్కు చెందిన లోహర్ దక్క ఎమ్మెల్యే కమల్ కిషోర్ భగత్ కూడా హత్య కేసులో దోషిగా తేలడంతో రెండు పేల పదిహేనులో శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయారు వీరిలో కొందరు సభ్యత్వాలు యూపీఏ హయాంలో రద్దయ్యాయి తమ పాలనలో ప్రజా ప్రాతినిధ్య చట్టం అమలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు తమదాకా వచ్చేసరికి గగ్గోలు పెడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది ప్రజా ప్రాతినిధ్యం చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యాంగ పదవుల్లో ఉండడానికి గానీ లేదా ఎన్నికల్లో పోటీ చేయడానికి గానీ వీల్లేదు దీంతో లోక్సభ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీపై అనర్హత వేశారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ నాట్ టూ వన్ ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు నోటీసులో పేర్కొన్నారు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయంపై తాము రాజకీయంగా న్యాయపరంగా పోరాడతామని కాంగ్రెస్ చెబుతోంది ఇలాంటి చర్యలకు తాము భయపడబోమని మాట్లాడకుండా కూర్చుంటామని అనుకోవద్దని హెచ్చరించింది ప్రధాని అదానీ మధ్య సంబంధాల విషయంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయకుండా రాహుల్ గాంధీపై అనర్హత వేటువేశారని ఆరోపించింది అనర్హత వేటుపడితే రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుంది ఆయన వచ్చే ఎనిమిదేళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పాల్గొనే అవకాశం లేదు ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం జైలు శిక్ష కాలంతో పాటు మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులవుతారు రాహుల్ గాంధీకి తాజా కేసులో రెండేళ్లు జైలు శిక్ష పడింది ఆయనపై అనర్హత భేటుపడితే ఆ శిక్ష అనుభవించిన తర్వాత మరొక ఆరేళ్లు ఎన్నికలకు రాహుల్ దూరమవుతారు దీంతో ఆయన ఎనిమిదేళ్ల పాటు ప్రజాప్రతినిధి జీవితానికి దూరం కావాల్సి ఉంటుంది ఈ విషయంలో భావ ప్రకటన స్వేచ్ఛ అప్రకటిత నియంతృత్వం వంటి అంశాలపై చర్చ జరుగుతోంది అసలు రాహుల్పై నిజంగా అనర్హత వేటు వెయ్యాలన్నా ఆ నిర్ణయం రాష్ట్రపతి తీసుకోవాలి గాని లోక్సభ సెక్రటేరియట్కు అధికారం లేదని కాంగ్రెస్ వాదిస్తోంది ఈ విషయంలో వాదోపవాదాల సంగతి పక్కన పెడితే ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఇంతటి కఠినమైన నిబంధనలున్నాయా అనే చర్చ జరుగుతోంది చట్టాల్ని నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తే ఏం జరుగుతుంది అనడానికి రాహుల్పై అనర్హత వేటు ఒక ఉదాహరణ అనేవాళ్లు ఉన్నారు కానీ అధికార పార్టీకి వ్యతిరేకుల మీదే చట్టాలు బలంగా పనిచేస్తున్నాయనే వాదన ఉండనే ఉంది రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన లోక్సభ సెక్రటేరియట్ ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ప్రస్తావించింది అసలు ఎంపీలకు ఉండే ప్రవర్తన నియమావళి ఏంటి ఏంటి ఇప్పుడు రాహుల్ ముందున్న ఆప్షన్స్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ నూట రెండు ఒకటి నూట తొంభై ఒకటి ఒకటి ప్రకారం పార్లమెంటు లేదా శాసనసభ సభ్యుడు ఏదైనా లాభదాయకమైన పదవిని కలిగి ఉంటే మతిస్థిమితం కోల్పోతే చట్టబద్ధమైన భారతీయ పౌరుడు కాకపోతే అతని చట్టసభ సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చు ఒక చట్టసభ సభ్యున్ని అనర్హుడిగా ప్రకటించడానికి మరొక నిబంధనను రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో పొందుపరిచారు దీని ప్రకారం ఫిరాయింపులకు పాల్పడితే ఒక సభ్యుణ్ణి అనర్హుడిగా ప్రకటించవచ్చు ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకారం కూడా ఎంపీ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చు క్రిమినల్ కేసుల్లో శిక్ష పడిన ఎంపీ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేసే నిబంధన ఈ చట్టంలో ఉంది రాహుల్ గాంధీని ఈ చట్టం ప్రకారమే అనర్హుడిగా ప్రకటించారు పార్టీలు అన్నవి లక్షలాది మంది ప్రజల ఆశలకి ఆకాంక్షలకి వాళ్ళ కళలకి వాటికి ప్రతిరూపాలు కాబట్టి మనకు రాజకీయం అంటే ఊరికే కోపం ద్వేషం చూపెట్టం కాకుండా రాజకీయాన్ని మార్చడం కోసం ఎలాంటి పద్ధతులు కావాలి అని ఆలోచించాలి పార్టీ నాయకుల్ని అడపాదడప మన అనర్హత గురి గురి చేయకూడదు అద్వానీ గారి మీద కేసులుంటే ఆయనకు అత్యున్నత ప్రమాణాలు పాటించే మనిషి కాబట్టి స్వచ్ఛందంగా ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం ఆ కేసులు పోయేదాకా అని కూర్చున్నాడు ఆయన ఆయన లోక్సభ నుంచి బయటకు వెళ్ళిపోయాడు అది చాలా అరుదుగా జరుగుతుంది కానీ మనం రాజకీయాన్ని ఆషామాషిగా మార్చకూడదు ఒకళ్ళ వెళితే ఇంకొకళ్ళు పడుకోకూడదు ఆ రకంగా చూద్దాం తప్ప ఇది రాజకీయ కోణం చూడడం అనేది దేశ ప్రజలకు మంచిది కాదు ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని సెక్షన్ ఎనిమిది ఒకటి ప్రకారం రెండు గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం లంచం తీసుకోవడం లేదా ఎన్నికల్లో తన ప్రభావాన్ని దుర్వినియోగం చేయడం వంటి కారణాల వల్ల చట్టసభ సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చు ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ ఎమ్మెల్యే ఆజంఖాన్ సభ్యత్వాన్ని కూడా అక్టోబర్లో రద్దు చేశారు ద్వేషపూరిత ప్రసంగం కేసులో కోర్టు ఆయనకు పాటు శిక్ష విధించింది ద్వేషపూరిత ప్రసంగం కారణంగా ఈ కేసు ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని సెక్షన్ ఎనిమిది ఒకటి వస్తుంది అయితే ఈ సెక్షన్లో పరువు నష్టం ప్రస్తావన లేదు సెక్షన్ ఎనిమిది రెండు ప్రకారం ఆహారం పానీయాల కల్తీకి పాల్పడితే లేదా వరకట్న నిషేధ చట్టం కింద కనీసం ఆరు పాటు జైలు శిక్షకు గురైతే సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చు సెక్షన్ ఎనిమిది మూడు ప్రకారం ఒక వ్యక్తి దోషిగా తేలి ఆయనకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం శిక్ష పడితే ఇకపై ఆయన సభలో సభ్యుడిగా ఉండేందుకు అర్హులు కాదు దీనిపై తుది నిర్ణయం సభ స్పీకర్ తీసుకుంటారు రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ లోక్సభ సెక్రటరీ జనరల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోంది ఇప్పుడు రాహుల్ ముందున్న ఆప్షన్స్ పై చర్చ జరుగుతోంది కేరళలోని వైనాడ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు రాహుల్ గాంధీ ఇప్పుడు ఎంపీగా కొనసాగలేరని తేల్చి చెప్పిన తరుణంలో అక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చేందుకు అవకాశముంది అంతేకాదు సెంట్రల్ ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లా నుంచి రాహుల్ బయటకు వచ్చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఆయన ముందున్న ఒకే ఒక ఆప్షన్ న్యాయపోరాటం ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఎంపీలపై అనర్హత వేటు వేసే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుందని గట్టిగా వాదిస్తోంది కాంగ్రెస్ అందుకే లోక్సభ సెక్రటరీ జనరల్ తీసుకున్న నిర్ణయం చట్టపరంగా చెల్లదని చెబుతోంది కానీ బీజేపీ మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తోంది ఈ నిర్ణయాన్ని కేవలం లోక్సభ స్పీకర్ కు తెలియజేస్తే సరిపోతుందని వాదిస్తోంది రాహుల్ గుజరాత్ హైకోర్టుకు అపీల్ చేసుకునేందుకు అవకాశం ఉంది ఈ కోర్టులోనూ అనుకూలంగా తీర్పు రాకపోతే సుప్రీంకోర్టు వరకు వెళ్లేందుకు వీలుంటుంది ఒకవేళ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు వ్యతిరేకిస్తే అప్పుడు ఆయనకు కొంత ఓరట లభిస్తుంది ఆ తీర్పును సస్పెండ్ చేయడమే కాదు దానిపై స్టే విధిస్తే కానీ రాహుల్పై పడిన వేటు రద్దవదు అలా కాకుండా కోర్టు ఈ తీర్పుని సమర్దిస్తే మాత్రం రాహుల్కు ఇంకే మార్గం ఉండదు ఖచ్చితంగా చట్ట ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది ఎనిమిదేళ్ల పాటు ఎన్నికలకు దూరంగా ఉండక తప్పదు ప్రస్తుతం రాహుల్పై కోర్టులో తేల్చుకునేందుకు సిద్దమవుతున్నట్టు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది ఇప్పటికే అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్లతో పాటు కీలక నేతలకు సమాచారం ఇచ్చారు జనరల్ సెక్రటరీలు పీసీసీ అధ్యక్షులు సీఎల్పీ నాయకులు అనుబంధ విభాగాల అధ్యక్షులతో విస్తృత స్థాయి భేటీ జరిగింది ఢిల్లీలో అందుబాటులో ఉన్న నేతలు సమావేశానికి రావాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీలో జరిగే సమావేశానికి రాలేకపోతున్న నేతలు ఆన్లైన్లోనైనా తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించింది దోషిగా తేలిన ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు వేసే ముందు గతంలో మూడు నెలల సమయం ఇచ్చేవారు ఆలోపు పైకోర్టులో అపీల్ చేసుకోవచ్చు న్యాయపరమైన అవకాశాలన్నీ వినియోగించుకునే వరకు వారిపై వేటు పడేది కాదు కానీ లిలీ థామస్ అనే న్యాయవాది ఈ నిబంధనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోరాడారు ఆ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని ఆమె పిటిషన్ వేశారు దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రెండు పదమూడులో ఆ నిబంధనను కొట్టివేసింది ప్రజాప్రతినిధులు దోషులుగా తేలిన వెంటనే అనర్హులుగా పరిగణించాలని స్పష్టం చేసింది సుప్రీం తీర్పు ప్రకారం చూసుకుంటే రాహుల్ గాంధీపై అనర్హత కత్తి వేలాడుతోంది ప్రస్తుతం కేరళలోని వైనాడ్ లోక్సభ నియోజకవర్గానికి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయనపై అనర్హత వేస్తూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధికారిక ప్రకటన చేస్తే రాహుల్ గాంధీ తన సభ్యత్వాన్ని కోల్పోతారు స్థానం ఖాళీ అయిపోతుంది ఆ ఉప ఎన్నిక నిర్వహిస్తారు రాహుల్ గాంధీపై అనర్హత వార్త ఇప్పుడు సంచలనంగా మారింది ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ మోడీ ఇంటి పేరున్న వారంతా దొంగలే అనే అర్థం వచ్చేలా రాహుల్ గాంధీ రెండు వేల పంతొమ్మిదిలో చేసిన ఒక వ్యాఖ్య ఆయన అనర్హతకు కారణమైంది అయితే ఈ తక్షణ అనర్హత నిబంధన వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది ప్రజాప్రతినిధికి జైలు శిక్ష పడినా అపీల్ కు మూడు నెలలు టైమిస్తూ అప్పటి వరకు అనర్హత వేటు వేయకుండా ఒక సెక్షన్ వెసులుబాటు కల్పించేది కానీ గతంలో సుప్రీంకోర్టు ఈ సెక్షన్ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రెండు వేల పదమూడులో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది జైలు శిక్ష పడిన ప్రజాప్రతినిధిని వెంటనే తక్షణమే అనర్హుడిగా ప్రకటించకూడదని అపీల్ కు సమయం ఇవ్వాలని పై కోర్టు స్టే విధిస్తే అనర్హత అంశంపై నిర్ణయం తీసుకోకూడదని పేర్కొంటూ అంటే దాదాపు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని ఆ సెక్షన్ ఎనిమిది నాలుగును పునరుద్ధరిస్తూ ఆ ఆర్డినెన్స్ ను రూపొందించారు అయితే ఆ ఆర్డినెన్స్ ను రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు అది అర్థం లేని ఆర్డినెన్స్ అని మండిపడ్డారు ఒక ప్రెస్ మీట్ లో ఆర్డినెన్స్ పై తన వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఆర్డినెన్స్ కాపీని చించేశారు ఇప్పుడు ఆర్డినెన్స్ ను చించేసిన దాదాపు పది సంవత్సరాల తర్వాత రాహుల్ గాంధీ తనే స్వయంగా అనర్హత గురయ్యారు ఆనాడు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ను అవమానిస్తూ రాహుల్ ఆర్డినెన్స్ కాపీలను చింపివేసిన దృశ్యం అప్పట్లో సంచలనం సృష్టించింది అలాంటి ఆర్డినెన్స్ లేకపోవడంతో ఇప్పుడు రాహుల్పై లోక్సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేయక తప్పలేదు రాహుల్ గాంధీ ఇప్పుడు పైకోర్టును ఆశ్రయించి తన నేరారోపణపై స్టే తెచ్చుకోవాలి ఆ తర్వాత దాన్ని లోక్సభ సెక్రటేరియట్ కు అందజేయాలి అప్పుడు పరిశీలించిన తర్వాత అనర్హతను ఎత్తివేయడానికి అవకాశం ఉంది కానీ రెండేళ్ల జైలు శిక్షను పైకోర్టు కూడా సమర్థిస్తే ఎన్నికల్లో పోటీ అంశం కూడా చర్చనీయాంశం కాబోతోంది లోక్సభలో హైడ్రామా నడుమ రాహుల్ ఎంపీ పదవికి అనర్హుడని లోక్సభ సెక్రటేరియట్ ప్రకటించింది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం ఉదయం లోక్సభకు చేరుకున్నారు ఆయన మాట్లాడేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు సభ వెల్లోకి దూసుకెళ్లారు దీంతో సభలో గందరగోళం నెలకొంది కొద్ది క్షణాల తర్వాత లోక్సభ వాయిదా పడింది ఆ తర్వాత లోక్సభ సెక్రటేరియట్ ఆయన మీద అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది మెరుపు వేగంతో జరిగిన ఈ పరిణామానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సైతం ఆశ్చర్యపోయారు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి భవన్ కు వెళ్లాలని ప్రయత్నించి విఫలమయ్యారు రాహుల్ గాంధీని దోషిగా ఆప్ ఆప్తో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఖండించాయి రాహుల్ గాంధీ అనర్హతపై ప్రకటన రావడానికి కొద్దిసేపటి ముందు స్పీకర్ తో మోడీ భేటీ అయ్యారు ఇంత అనూహ్యంగా ప్రధాన ప్రతిపక్షానికి చెందిన అగ్రనేతపై అనర్హత వేటు వేయడం దేశ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది దీన్ని అనుమతిస్తే భవిష్యత్తులో ఎవరికీ రక్షణ ఉండదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి అయితే చట్టాన్ని అమలు చేస్తే కూడా గగ్గోలు పెడుతున్నారని బీజేపీ ఎదురుదాడి చేస్తోంది అసలు రాహుల్ మోడీ ఇంటి పేరును ఉద్దేశించి అన్న వ్యాఖ్యలకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారని దాని ఆధారంగా అనర్హత వేటు పడుతుందని ఎవ్వరూ ఊహించలేదు హఠాత్తుగా జరిగిన వరుస పరిణామాలు విపక్ష శిబిరాన్ని షాక్ కు గురిచేశాయి నాలుగేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యల కారణంగా రాహుల్ కి జైలు శిక్ష పడితే పదేళ్ల క్రితం చించేసిన ఆర్డినెన్సే లేకపోవడం అనర్హత వేటుకు కారణమైంది ఇదంతా రాహుల్ స్వయంకృతమేనని బీజేపీ గట్టిగా ప్రచారం చేస్తోంది రాహుల్ చేసిన తప్పులకు తమను ఎందుకు నిందిస్తారని కాషాయ పార్టీ నిలదీస్తోంది లోక్సభ సెక్రటేరియట్ తన పని తాను చేసిందని గుర్తు చేస్తోంది కాంగ్రెస్ ఇప్పటికైనా చట్టాలు వ్యవస్థల్ని గౌరవించాలని సలహా ఇస్తోంది కాంగ్రెస్ మాత్రం ఓవైపు న్యాయపోరాటం చేస్తూనే క్షేత్రస్థాయి ఆందోళనలకు నిర్ణయించింది ఈ పరిణామాలతో పార్లమెంటు సమావేశాల్లో మరింత అగ్గి అవకాశం కనిపిస్తోంది ఇప్పటిదాకా జరిగిన రాజకీయం ఒక ఎత్తు ఇక నుంచి జరిగే రాజకీయం మరో ఎత్తు అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి ఇప్పుడు బీజేపీ ఎత్తులు కాంగ్రెస్ పై ఎత్తులు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది ఈ రెండు పార్టీల మైండ్ గేమ్ సార్వత్రిక ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసే అవకాశముంది రాహుల్పై అనర్హత వేటుతో ప్రతిపక్షం దూకుడుకు అడ్డుకట్టవేయొచ్చని బీజేపీ భావిస్తోంది అయితే కోర్టులో ఓరట తెచ్చుకుని బీజేపీ వ్యూహాన్ని తిప్పికొట్టాలనేది కాంగ్రెస్ యోచన ఇప్పుడు కొన్ని రోజుల పాటు అందరి దృష్టి కోర్టుల మీదే ఉంటుంది ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై పిటిషన్ కూడా కోర్టులోనే ఉంది ఈ రెండు అంశాల్లో వెలువడే తీర్పులు ఎవరికి అడ్వాంటేజ్ అవుతాయనేది ఆసక్తికరం ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కోర్టు విచారణలో హాట్ టాపిక్ కాగా ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా కోర్టు తీర్పులే కీలకం కావడం చర్చనీయాంశంగా మారింది